హైదరాబాద్ పటాన్చెరిలో 1BHK గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ కేవలం 30 లక్షలు మాత్రమే. తాప్సీ ఉండిందనేసరికి ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది తనకి, ఆబ్వియస్లీ, ఎందుకంటే తన పింక్ కానీ బద్దల కానీ ఇలాంటి సినిమాలు నేను చూసినప్పుడు నిజంగా ఎంత పవర్ఫుల్ యాక్ట్రెస్గా తను ట్రాన్స్ఫార్మ్ అయింది హిందీకి వెళ్ళిన తర్వాత అంటే ఊహించుకోలేకపోయినా. అంతకుముందు జుమ్మంది నాదం సినిమా ఇందా తను చెప్పినట్టుగా రాఘవేంద్ర గారు వాళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేస్తే ఆ సినిమాకు వెళ్ళాను ఆడియో లాంచ్కి. వెళ్ళినప్పుడు చాలా ఒక డెలికేటెడ్ డాల్ లాగా చాలా క్యూట్గా ఉన్న అమ్మాయి ఆ సినిమాలో చూస్తున్న అంత పవర్ఫుల్ ప్యాక్ తోటి తను ఇచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే వావ్, నేను చాలా లవ్లీగా ఉన్న క్యూట్ బేబీ అనుకున్న ఈ అమ్మాయి అయినా ఇది అని అనిపించింది. అలాగ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ తనకంటూ ఒక మార్క్ వేసుకుంది. తన ప్రొఫెషనలిజం, తన ఇంట్రెస్ట్ తోటి అక్కడ చాలా అద్భుతమైన సినిమాలు చేస్తుంది. ఆ తర్వాత ఘాజీ కూడా చూశాను, అఫ్ కోర్స్ వండర్ఫుల్ క్యారెక్టర్. ఇట్లాగా ఉన్న తాప్సీ ఈ సినిమాలో కూడా ఉందని ఫస్ట్ నా అట్రాక్షన్. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తే కనుక అపార్ట్ ఫ్రమ్ తాప్సీ ఈ ముగ్గురు కుర్రవాళ్ళు చాలా చక్కగా ఎంటర్టైన్ చేశారు. తాప్సీ లాంటి వాళ్ళు మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేసి కాబట్టి ఇట్స్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో సరదాగా ఏదో జరుగుతుంది చిన్నపిల్లల మధ్య అని అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ వెళ్ళే కొద్దీ చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా మన స్వరూప్ చేయటం అనేది ఫెంటాస్టిక్. సో మ్యాటరు, మెటీరియల్, టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్ స్వరూప్ అది తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఈ సినిమాతో మళ్ళీ అది అనుకోవడానికి చెప్పుకోవడానికి చిన్న చిన్న అంటాం, కానీ వెళ్ళిన తర్వాత ఇది చిన్న సినిమా కాదు, అందరిని ఆకట్టుకునే పెద్ద సినిమా. చిన్నపిల్లలు ఉండొచ్చు కానీ ఇది పెద్దలకు మాత్రమే కాదు అందరికీ సినిమా ఇది. తాప్సీ ఇందాక ఒక మాట అన్నారు, చాలా కాలం అయింది ఎందుకు తెలుగు సినిమాలలో మీరు చేయట్లేదు అడిగితే కనుక ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ కట్ ఆన్సర్ బికాజ్ ఐ వాజ్ బిజీ ఇన్ హిందీ, ఐఎమ్ బిజీ అండ్ ఐ డోంట్ నో ఆన్సర్ అని. బట్ నేను అంటున్నాను ఇప్పుడు 10 ఇయర్స్ నేను జుమ్మంది నాదం చూసేసరికి అబ్బాయి ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత బాగుంది, ఎంత స్ట్రైకింగ్గా ఉంది, వావ్ అనుకున్నాను. కానీ అప్పట్లో నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయి తనతో చేసే అవకాశం నేను చేజిక్కించుకోలేను. అది ఒకసారి ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు నేను ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళాలని చూస్తుంటున్నాను, వెళ్ళానా అని రిగ్రెట్స్ ఫీల్ అవుతుంటాను. కానీ ఏమో అన్నది కదా, ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిరంజన్ అమ్మాయి గాజులో ఛాన్స్ ఇచ్చావు, 3 స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చావు కదా, ఈసారి మెయిన్ క్యారెక్టర్స్గా తనకే నాకు ఎందుకు ఇవ్వకూడదు, కమిట్ చేద్దాం. ఓకే, సో మా నిర్మాత మీరే అవ్వాలి. ఓకే, డైరెక్టర్లు ఎవరైనా ఈ కుర్రలు ఎవరైనా సరే లాటరీ టికెట్లు వేసి ఒకరు పికప్ చేయచ్చు చాలు. సో సార్ కానీ అమ్మా నువ్వు ఆ సినిమాలు చేసిన పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేసి అమితాబ్ బచ్చన్ గారిని డామినేట్ చేస్తారు చేస్తే కనుక సుమ ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. చెప్పు సుమ ఎలా ఉండాలి సుమా, మనం అంటే గౌరవంగా ఉండాలి కదా. అంతే సార్, అంతే తినేస్తే తనతో డేంజర్. ఆల్ రైట్, బట్ ఎవరు చాలా బాగా జరిగింది.